ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ టీవీ పరిచర్య ద్వారా మీ పిల్లలైన వారికి మీ సంగతులు వినిపించడానికి సిద్ధపడి ఉండగా వినుచున్న వారికి మేలు కలుగు చేసే ఉన్నతమైన జ్ఞానం నా నోట మీరే బోధింప చేయమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు ఓ మనిషి భూమి మీద ఏది నీకు సొంతము అనే ఒక అంశాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియులారా, ఈరోజు భూమి మీద మానవ జాతి అంతా కూడా అనేక విధాలుగా అనేక రకాలైన కార్యక్రమాలు, క్రియలు, పనులు చేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తూ ఉండటం మనందరికి కూడా తెలుసు. అయితే ఏ పూటకి ఆ పూట, ఏ రోజుకి ఆ రోజు, అవసరమైన దాని కొరకు ఆలోచించటం మాని మనుషులు ఈ రోజున దేని కొరకు ఆలోచిస్తూ ఉన్నారు అనే విషయాన్ని ఆలోచిస్తే భవిష్యత్తును గురించి, రాబోయే దినాలను గురించి, రేపటి దినాన్ని గురించి అని ఎక్కువగా మనకు అర్థమవుతూ ఉంటూ ఉంది. ఈ రోజుకి తినడానికి సరిపోతుంది కదా, ఈరోజు మన అవసరాలన్నీ తీరిపోయాయి కదా, రేపటి దినం గురించి దేవుని మీద ఆధారపడదాము అనే మనసు మనుషుల్లో ఈ రోజున లేదు. మరి ఎలా బ్రతుకుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే తమ బ్రతుకు దినాలేమో చాలా కొద్దిగా కనపడతా ఉన్నాయి, తమ ఆయుష్కాలము చాలా చిన్నదిగా కనపడుతూ ఉంది. కానీ తమ బ్రతుకు కొరకు మనుషులు ఆలోచించే విషయాలు మాత్రం చాలా పెద్దవిగా కనపడతా ఉన్నాయి. ఈరోజు ప్రతి మనిషి కూడా పరుగులు తీస్తూ ఉన్నాడు తన బ్రతుకు కాలంలో. దేని కొరకు పరుగులు తీస్తూ ఉన్నాడు అని అంటే డబ్బు కొరకు. ఈ లోకంలో కోటి విద్యలు ఉన్నాయి, అవన్నీ కూడా కూటి కొరకే అని చెబుతూ, ఆ కూడు సరిపడా మరి దొరికింది కదా, నా జీవితకాలం అంతా సరిపడినంత ఆహారం నాకు సమృద్ధిగా దొరికింది కదా, ఇక నేను మరొక సంగతి మీద ఆలోచన పెడదాము అనే మనసు ఏ ఒక్కరికి లేక తమ ఆయుష్కాలానికి మించి భవిష్యత్తును గురించి ఆలోచించి ఇవ్వబడిన ఈ దినాలను చాలా వ్యర్థంగా బ్రతుకుతూ ఉన్నారనే సంగతి ఈరోజు మనుషులు పట్టించుకోవటం మానేశారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, అటువంటి వారిని ఉద్దేశించే దేవుడు ఎన్నో మహాజ్ఞాన సంగతులు ఈరోజు బైబిల్లో వ్రాయించి పెట్టాడు. ఆ సంగతుల్లోనికి మనం వెళ్ళి పరిశీలన చేస్తే, జ్ఞాని అయిన సొలొమోను, మీ అందరికి కూడా తెలుసు సొలొమోను యొక్క జ్ఞానము ఎంత గొప్పది అని అంటే, మరి యావత్ లోకమంతా కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన కీర్తిని ప్రచురపరిచింది, కొనియాడింది అనే సంగతి మీ అందరికి కూడా తెలుసు. మరి జ్ఞాని అయిన సొలొమోను గారు వ్రాస్తూ ఒక మంచి అద్భుతమైన సందర్భాన్ని ఆయన తెలియజేశారు. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయం, ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము మొదటి అధ్యాయము 2వ వచనాన్ని మనం చూడగలిగితే, వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ఏం వ్యర్థమని చెప్తూ ఉన్నాడు, వేటి గురించి చెప్తూ ఉన్నాడు అని అనుకుంటున్నారా? వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. మొదటిసారి, రెండవసారి, మూడవసారి కూడా ఏం చెప్తున్నా అంటే సమస్తము వ్యర్థమే. ఏది వ్యర్థము అనంటే, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన. సూర్యుని క్రింద అంటే యావత్తు ఆరిన నేల అయిన ఈ భూమి అంతటి మీద నరులందరూ పడుతూ ఉన్న పాటు, ఈ పాటు అంతటి వలన వారికి కలుగుతున్న ప్రయోజనమేంటి అని అంటూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవుని వారలారా, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి, వారికి కలుగుచున్న లాభమేమి. ఆలోచించండి ఒకసారి, మనం పడుతున్న ప్రయాస వలన మనం పొందుతున్న లాభమేంటి, నరులు పడుతున్న ప్రయాసం వలన వారు పొందుతున్న లాభమేంటి, ఈ ప్రశ్న ఏ ఒక్కరికి రాదు. అవును కదండి, మరే ప్రశ్న వస్తూ ఉంటుంది అని అంటే, నలుగురు కలిసినప్పుడు ఎలా ఉంది జీవితం, బాగుందా, బాగా సెటిల్ అయ్యారా, పిల్లలు బాగా సెటిల్ అయ్యారా, ఎంత సంపాదించారు, ఎంత వెనకేశారు, ఎన్ని ఇళ్ళు కొన్నారు, ఎన్ని స్థలాలు కొన్నారు, ఇలాంటి సంభాషణ ఉంటుంది తప్ప ఇంత ప్రయాసపడ్డావు దీనివలన ఏమైనా నీకు లాభం కలిగిందా అనే ప్రశ్న ఏ ఒక్కరికి కలగదు. మరి ఈయన ఎందుకు చెప్తున్నారని అంటే, సొలొమోను గారు తన జీవితకాలంలో ఎన్నో మహాకార్యక్రమాలు జరిగించాడు. ఈ రోజున మనం కట్టుకున్న ఇళ్ళు ఏ పాటివండి ఆయన కట్టిన ఇళ్లతో పోలిస్తే,
మనకున్న బంగారం ఆయనకున్న బంగారంతో పోలిస్తే ఏ పాటితో చెప్పండి. ఆయన రాజ్యంలో ఎలాంటి ఐశ్వర్యవంతునిగా దేవుడు ఆయన ఆశీర్వదించాడు అనే సంగతిని మనం చూస్తే, ఆయన సైన్యంలో ఉన్న మరి సైన్యం వాడే వస్తువులు ఉంటాయి కదా, ఒక డాలు కానీ ఈట కానీ లేదంటే ఈ పరికరాలన్నింటినీ కూడా అతను దేంతో చేశాడని బైబిల్లో వ్రాయబడిందో తెలుసా? బంగారం చేత. అంటే బంగారంతో డాల, ఆలోచించండి ఒకసారి, బంగారంతో యుద్ధం చేయడానికి ఉపయోగించే డాలు తయారు చేయించాడని అంటే ఎంతటి ఐశ్వర్యవంతుడిగా దేవుడు ఆయన ఆశీర్వదించాడో మీకు అర్థం కావాలి. ఇంత ఆశీర్వాదం పొందిన, ఇంత ఐశ్వర్యం కలిగి ఉన్న ఈయన భూమి మీద మనుషులు చేస్తున్న క్రియలన్నింటినీ చూసి ఏమని చెప్తున్నాడు తెలుసా? సమస్తము వ్యర్థమే అని అంటున్నాడు. అంటే ఆలోచించాలి కదండి, ఈయనే ఈ మాట అన్నారని అంటే ఈయనకున్న జ్ఞానంలో ఏ పాటి జ్ఞానం మనకుందంటారు చెప్పండి? ఎవరిని చూసినా ఓ పరుగులు, ఎటు చూసినాక పరుగులు. బస్సులు ఖాళీ లేవు, రైళ్లు ఖాళీ లేవు, విమానాలు ఖాళీ లేవు, ఊరంతా ఒకటే ప్రజలు. ఒక పక్క కరోనా విస్తరిస్తూ ఉన్నా కూడా ఎక్కడ ఆగలేకుండా పనుల్లోనే నిమగ్నమైపోయి ఉన్నారు మనుషులంతా కూడా. ఏంటి ఇంతకీ ఈ పనులన్నీ దేని కొరకు అని అంటే భూమి మీద కూటి కొరకు అని అంటున్నారు. ఎంత తింటున్నావు, ఎంత తింటున్నావు, ఎంత తినాలని నువ్వు సంపాదిస్తూ ఉన్నావు అనే ఈ సంగతి మీద అవగాహన లేక రేపేదో ఉందని, భవిష్యత్తు తమ కొరకు చాలా ఉందని ఊహించి అవసరతకు మించి మనిషి ఈ రోజున కష్టపడుతున్నాడనే సంగతి ఈ రోజున ఆలోచించాలండి ప్రతి ఒక్కరూ కూడా. నీకు ఇవ్వబడిందేమో చాలా చిన్న జీవితకాలం, నీకు ఇవ్వబడింది చాలా అల్పకాలము. దేవుడు బైబిల్లో నీ ఆయుష్కాలాన్ని ఎలా చెప్పాడో తెలుసా? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి అని అన్నాడు. మరి అలాంటప్పుడు ఆవిరి వంటి జీవితం కలిగిన నీవు దేని కొరకు పరుగులు తీస్తున్నావు, దేనికోసం పాకులాడుతున్నావు, ఏది నీతో తీసుకుని వెళ్ళగలనని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు? ఆలోచించండి ఒకసారి, ఓ మనిషి నీకేది సొంతం అనుకుంటున్నావు భూమి మీద? దేనికోసం నువ్వు పరుగులు తీస్తున్నావో, ఎవరికోసం నువ్వు ఆలోచిస్తున్నావో, ఎవరికోసం యుద్ధాలు చేస్తున్నావో, దేనికోసం నువ్వు చాలా మదన పడిపోతున్నావో, ఇవేవి నీ సొంతం కాదనే సంగతి నీకు బ్రతికుండంగా అర్థమైతే నీకు చాలా మేలు. కానీ యాదృచ్ఛికంగా ఎవ్వరికీ కూడా బ్రతికున్నప్పుడు ఈ సంగతి అర్థం కానే అర్థం కాదండి. అవునంటారా కాదంటారా చెప్పండి. ఎవరికి అర్థమవుతుంది? చచ్చే వరకు కూడా ఏది తెలియదు మనిషికి, అజ్ఞానిగా బ్రతుకుతూ ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా, మనకంటే ముందటి తరాలలో ఉంటున్నవారు లేదా మన కళ్ళ ముందు కనపడుతున్న వారి జీవితాలను మీరు పరిశీలిస్తూ ఉన్నారు. వాళ్ళు పుట్టడం చూస్తున్నారు, వాళ్ళు చనిపోవటం చూస్తున్నారు, వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ చూస్తూ ఉన్నారు. కానీ చనిపోయిన తర్వాత వారు పాకులాడిన ఏ విషయం కూడా అతనికి అక్కరకు వచ్చేదిగా లేదు, తనతో వెంట తీసుకుని వెళ్ళేదిగా అంతకంటే లేదు. కోట్లు సంపాదించేశారు, అవును కదండి, కోట్లు కోట్లు వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, ఇలా భూమి మీద ఏది ఐశ్వర్యమో వాటన్నింటినీ సమకూర్చుకున్నారు. కానీ కన్ను మూసిన తర్వాత ఏ ఒక్కరైనా ఆ లగేజ్ అంతటిని తనతో పాటు తీసుకుని ఈడ్చుకొని వెళ్ళిపోయే సందర్భాన్ని మీరు ఎక్కడైనా చూసారా చెప్పండి? ఆలోచించండి ఒకసారి, విచిత్రమేంటో చెప్పమంటారా ప్రియమైన దేవుని వారలారా? చివరికి మనం ధరించుకున్న ఈ దేహం కూడా మనతో రాదనే సంగతి ఎంతమంది జ్ఞాపకం ఉంచుకున్నారంటారు చెప్పండి? బ్రతికుండగా ఒక అరడుగు స్థలం, నీ స్థలం పక్కన ఒక అరడుగు అవతల వాళ్ళు యువతలకు వస్తే పెద్ద కేసు, గొడవ, యుద్ధము, తగాదా? అవును కదండి. ఎందుకు? ఇది నా స్థలం, ఇది నాది, నువ్వెందుకు వచ్చేసావు, నాది నీ దానిలో నువ్వు కట్టుకో, నా దానిలో రావడానికి నీకెక్కడుంది అధికారం? ఇది నాది, ఇది నాది, ఇది నాది. స్థలం నాదంటావు, ఇల్లు నాదంటావు, ఊరు నాదంటావు, ఈ వాడ నాదంటావు, ఈ నేల నాదంటావు, నా పిల్లలు అంటావు, నా వారని అంటావు. ఎవరయ్యా నీతో నువ్వు చనిపోయిన తర్వాత వెంట పెట్టుకుని వెళ్ళగలుగుతున్నావు? ఆలోచించావు ఎప్పుడైనా? ఎవరు వస్తున్నారు నీతో? నీ భార్య ఎక్కడి వరకు వస్తుందో తెలుసా? ఇంటి వీధి చివరి వరకే రాగలదు. ఇక నీ పిల్లలు నీ సమాధి పెట్టెలో నిన్ను మోసుకొని సమాధి చేసే స్థలం వరకే రాగలరు. అర్థమవుతుందా? ఆ తర్వాత ఎప్పుడో వెళ్ళిపోయావు నువ్వు, ఒంటరిగా వెళ్ళిపోయావు, ఎవరికి చెప్పను కూడా చెప్పలేదు. ఎలా వెళ్ళిపోయావో, ఏమైపోయావో, ఎలా మరి ఏ చోటుకి వెళ్ళిపోయావో ఎవ్వరికీ అవసరం లేదు, ఎవ్వరూ పట్టించుకోరు.
మరేం ఆలోచిస్తారు? నువ్వు పోయిన తర్వాత నువ్వు కష్టపడి కూడబెట్టినవన్నీ కూడా ఎవరికి వెళ్ళిపోవాలి, ఎవరు రాయించుకోవాలి, ఎవరు దక్కించుకోవాలి అనే దాని మీదే ప్రణాళికలన్నీ మరణించిన మరుక్షణం నుండి మొదలుపెట్టేస్తుంది లోకం. కానీ నువ్వేమనుకున్నావు? వీళ్ళనే గొప్ప వాళ్ళు అనుకున్నావు, వీళ్ళే నా వాళ్ళు అనుకున్నావు, వీళ్ళు నా రక్త సంబంధికులు అనుకున్నావు, నా సొంత వారని అనుకున్నావు. నీ సొంత వారంతా నీకేమైపోయారో తెలుసా? నువ్వు కన్ను మూసిన తర్వాత నీకు పూర్తిగా పరాయి వారైపోయారు. సొంత వారు అనుకుంటున్నావా? నా సొంతం అనుకుంటున్నావా? ఒకసారి చదువుదాం బైబిల్లో దేవుడు ఏం రాయించాడు. బైబిల్లో చూద్దాం చూడండి ప్రియమైన దేవుని వారలారా, తిమోతికి రాస్తున్న మొదటి పత్రిక 6:8 మనం ఒకసారి బైబిల్ నుంచి చదువుదామండి. దేవుని మాటలు ఎంత యథార్థమో ఈ మాటలు చదువుతున్నప్పుడు నీ బ్రతుకును గురించిన జ్ఞానం నీకు అర్థం కావాలి. 6:8 మనం చదువుతూ ఉంటే, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు. ఏం తీసుకొచ్చావు ఈ లోకంలోనికి? ఎలా వచ్చావు నువ్వు? నీకే తెలీదు ఈ లోకంలోనికి వచ్చేనాటికి. మనం పుట్టేనాటికి మన గురించి మనకి ఏమన్నా అవగాహన ఉందండి? ఏమీ లేదండి. తల్లి ఒడిలోనికి వచ్చేసాము, ఆ తర్వాత 6 నెలలు రావాలి, ఆ తర్వాత 1 సంవత్సరం రావాలి, ఆ తర్వాత 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చే నాటికి నీ తల్లి ఎవరో, తండ్రి ఎవరో, నీ వారెవరో, నువ్వెక్కడ ఉంటున్నావు, వీటన్నిటి మీద చిన్న చిన్న అవగాహన. ఆలోచించండి ఒకసారి, ఇది మానవ బ్రతుకు. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు. ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా వచ్చాము, ఏమి తెలియని వారంగా వచ్చాము. వచ్చిన తర్వాత ఎలా మారిపోయావు నువ్వు అని అంటే, ప్రియమైన దేవుని వారలారా, ఇది నాది, ఈ దేశం నాది, ఈ లోకం నాది, అది ఇది అని ఉద్యమాలు అంటావు, యుద్ధాలు అంటావు, పోరాటాలు అని అంటావు, ఏవేవో సాధించాలనుకుని పేరని ప్రతిష్టలని ఏవేవో పాకులాడుతూ ఉంటాడు మనిషి, ప్రియమైన దేవుని వారలారా. అలాంటి వారికి దేవుడు చెబుతున్న జ్ఞానం ఏంటో తెలుసా? మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. అవునా? ఏమీ తీసుకొని పోలేము అనే సంగతి ఎవరికి అర్థమైందంటారు చెప్పండి? ఎవరికి అర్థమైందో తెలుసా? తమ బ్రతుకులో తమతో పాటు ఏది రాదనే సంగతి అర్థం చేసుకున్నవాడు ఇక్కడ బ్రతకాలని, ఇక్కడ కూడబెట్టాలని, ఇక్కడ సంపాదించాలని, ఇక్కడ సుఖపడాలని ఎప్పుడూ ఆలోచించడు. మరి దేనికోసం ఆలోచిస్తాడు? ఇది విడిచిన తర్వాత శాశ్వత కాలం ఏది తన నివాసమో దాని గురించి ఆలోచించి దానిలో నివసించటానికి, దానిలో సుఖపడటానికి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటాడు భూమి మీద. కానీ ఈ రోజున భూమి మీద రాబోయే లోకం కొరకు ప్రణాళికలు చేసుకునే వారు ఎవరు కనపడతా ఉన్నారు చెప్పండి? అందరూ దేనికోసం ప్రణాళికలు చేస్తూ ఉన్నారు? ఇల్లు, అవును కదండి, ఎక్కడ, ఇక్కడ పొలం, ఇక్కడ స్థలం, ఇక్కడ భూములు, ఇక్కడ ఇక్కడే ఆస్తి, ఇక్కడే వజ్రాలు, ఇక్కడే వైడూర్యాలు, ఇక్కడే సంపద, ఇవన్నీ సంపాదించుకున్నావు. ఇవన్నీ సంపాదించుకున్న తర్వాత దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడండి. ఎవరికో తెలుసా? ధనవంతుడు, మనలాంటి వాడే, మనకులాగానే బాగా పొలాల మీద, పంట మీద, ధాన్యం మీద, ధనం మీద, లాభం మీద బాగా గురి పెట్టుకొని సంపాదించాలి, కూడబెట్టాలి, వెనకేయాలనే ఆలోచనతో ఒక ధనవంతుడు ఏం ఆలోచిస్తున్నాడో ప్రభు చెప్తూ ఉన్నారు. సందర్భాన్ని చూద్దాం చూడండి. లూకా సువార్త 12:16 నుంచి చూద్దాం. ఏమనుందో తెలుసా? మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నటకు నాకు స్థలము చాలదు, గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, గనుక ఇక నువ్వేం చేయాలి? కూర్చొని తిను, త్రాగు, సుఖించు. ఎందుకు? బాగా వెనకేసేసాను, బాగా కూడబెట్టేసుకున్నాను, పంట బాగా విస్తారంగా వచ్చేసింది, ఆ ఎరువు వాడాను, ఈ ఎరువు వాడాను, ఇంత కష్టపడ్డాను, ఈ బోరు వేశాను, నీళ్ళు ఎలా రప్పించాను అని తన కష్టం వలన, తన ప్రతిభ వలన, తన జ్ఞానం వలన ఇంత పంట తాను సమకూర్చుకున్నాడనే అభిప్రాయంతో తన కష్టార్జితంగా భావించి దానంతటిని జాగ్రత్త చేసుకొని తన ప్రాణంతో చెప్దాం అనుకుంటున్నాడట. ఏమని చెప్దాం అనుకుంటున్నాడు? నా ప్రాణమా,
అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది గనక ఇక నువ్వేం చేద్దామనుకుంటున్నావు తినుము త్రాగుము సంతోషించమని చెప్పుదును అనుకునేను అయితే దేవుడు ఎప్పుడైతే నీ తలంపు నీ ఆలోచన ఇలా ఉందో వెంటనే దేవుడు మాట్లాడటం మొదలుపెట్టాడు ఏమన్నాడు అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని అతనితో చెప్పెను జాగృతగా ఈ మాటను మీరు ఆలోచించాలి అనేకసార్లు వినుంటారేమో కానీ ఆలోచిస్తే జ్ఞానం నీకు అర్థమవుతుంది ఏమంటున్నాడో తెలుసా దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు అడుగుతున్నారు అంటే నీ ప్రాణం పోద్ది నీ ప్రాణం పోయినప్పుడు నీవు సంపాదించినవన్నీ ఎవనివైపోతాయి నీ సంపాదన అంతా ఎవరిదైపోద్ది నీ సొంతం నీ కష్టార్జితం నీవు ఆర్జించింది కానీ నీది నీతో రాదు నీది నీ వారికి రాదు మరేమైపోద్ది ఎవడు కష్టపడని వాడు ఎవడు దాని గురించి ఆలోచించిన వాడు వచ్చి దాన్ని గద్దలాగా ఎత్తుకుపోతాడు ఇదే ఈ రోజున సమాజంలో జరుగుతూ ఉన్న తీరు కాదంటారా చెప్పండి ఆలోచించండి భూములు అన్యాక్రాంతం అయిపోతున్నాయి భూములు కబ్జా చేసేస్తున్నారు ఆ స్థలాలు పోయినాయి ఈ స్థలాలు పోయినాయి ఈ మాటలన్నీ మనం వింటూ ఉన్నాం ఎందుకు వింటూ ఉన్నామనంటే ఒకడేమో కన్ను మిన్ను కానకుండా సంపాదించేస్తాడు ఎక్కడెక్కడో సంపాదించి ఎక్కడెక్కడో పడేస్తాడు ఎవరెళ్ళి కాపలా ఉంటారండి వాటన్నిటి దగ్గర చెప్పండి గొప్పగా చెప్పుకుంటారు ఏమని మాకు హైదరాబాదులో ఇన్ని ఉన్నాయి విజయవాడలో ఇన్ని ఉన్నాయి ఎక్కడిన్ని ఉన్నాయి అక్కడిన్ని ఉన్నాయి మరి వాటన్నింటికి కాపలా కాయాలంటే చెప్పండి ప్రియమైన దేవుని వారలారా కట్టేటప్పుడు చాలా గొప్పగా కట్టుకుంటారు ఇల్లు అంత పెద్ద ఇంటిలో వీళ్ళు ఉండాలని అంటే మరలా అందులో మళ్ళా భయం కాదంటారు చెప్పండి ఆస్తి ఎక్కువైతే దేవుడు ఏమన్నాడు దానిని భక్షించువారును ఎక్కువ అవుతారు కన్నులారా చూడటానికి తప్ప నీ ఆస్తి వలన నీకు ఏమన్నా ప్రయోజనం ఉందంటావో చెప్పు అలాంటి దానికోసం నీ ప్రాణం మీదకి నీ ప్రాణాన్ని తీసివేసే పరిస్థితి నీ మీదకి వచ్చే ఆస్తిని నువ్వెందుకు అయ్యావు ఆశతో ఆనందంతో దాని వెంట పరుగులు తీస్తూ ఉన్నావు అది నిన్ను భక్షించేస్తుంది తప్ప నీకు మేలు చేయదు ఎవరికైనా ఈ మాటలు రుచిస్తాయనండి అస్సలు రుచించవండి మరి ఏ రుచిస్తాయనంటే దేవుడు నిన్ను దీవించి నీ ఇళ్ళు నింపేసి ఇదిగో విస్తరించి ఈ ఆస్తి అంతా నీకు ఇచ్చేస్తాడు ఎందుకు ఈ భూమి మీద ఆస్తి చెప్పండి ఎంతకాలం ఉంటావని నీవు ఇదిగో ఈ ధనవంతుడే ఇంకో ఉదాహరణగా దేవుడు చెప్తూ ఉన్నాడు నీ ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడుగుతూ ఉన్నారు నీవు సంపాదించినవన్నీ ఎవనివైపోతాయి ఎవరు తీసుకెళ్ళిపోతారు వీటన్నిటిని నువ్వు ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఈ లోకం నుండి ఏమీ తీసుకుని పోలేవు అలాంటప్పుడు వేటి కొరకు ఆశపడుతున్నావు వేటి కొరకు సమయాన్ని వెచ్చిస్తున్నావు ఏది కూడబెట్టాలనుకుంటున్నావు ఒక్కసారి నీకున్నవన్నింటినీ నువ్వు ఆలోచిస్తే ఒక మాట దేవుడు చెప్తున్నాడనండి యోబు గ్రంథము 20వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం చూడండి ప్రియమైన దేవుని వారలారా యోబు గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనాన్ని మనం ఒకసారి చూడగలిగితే వారు ఎడతెగక ఆశించిన వారు తమ ఇష్ట వస్తువులలో ఒకదాని చేతనైనను తమ్మును తాము రక్షించుకొనజాలరు తమకిష్టమైన వస్తువులు కావాలని కొనుక్కున్నవి కష్టపడి కొనుక్కున్నవి ఆశించినవి అవన్నీ సమకూర్చుకున్నారు కానీ ఏది నిన్ను విమోచించేది లేదు నిన్ను రక్షించేది అంతకంటే లేదు మరి ఇలాంటి వాటి కోసం నువ్వు పాకులాడతావు భార్య అన్నావు పిల్లలు అన్నావు భర్త అన్నావు తల్లిదండ్రులు అన్నావు వారన్నావు వీరన్నావు వీరి కోసమే జీవితం అని అన్నావు మరి జీవితం ఇచ్చిన దేవునితో నీకు పనిలేదా దేవుడు ఎందుకని నీ లోకంలోనికి పంపించింది ఈ లోకంలో నువ్వు సుఖపడాలని ఆనందించాలని సంతోషించాలని నిన్ను దేవుడు ఈ లోకంలోనికి పంపించింది అలాంటి అజ్ఞానాన్ని దయ్యం పరిచయం చేసేసింది సమాజానికి చాలామంది కౌలు రాసేశారు కదండి సమాజంలో రాసి చూపించి పాడు చేసేసారు సమాజాన్ని ఓ పాట పాడుతూ ఉంటారు ఏమని అనుభవించు రాజా అనుభవించు పుట్టింది పెరిగింది ఇందుకేనట అంటే పుట్టింది నువ్వు అనుభవించడానిక ఈ కొద్ది జీవితంలో అనుభవించి చచ్చాక ఎక్కడికి వెళ్ళిపోతావు అనుభవించడానికి దేన్ని అనుభవించడానికి ఈ చిన్న కష్ట ఈ సుఖానికి యుగ యుగములు భయంకరమైన పాతాళములు ఆరని అగ్ని చావని ఆత్మ ఆ అగ్నిలో కాలిపోవలసిందే ప్రియమైన దేవుని వారలారా అది తప్పించుకోవాలి శాశ్వత కాలము యుగ యుగములు నెమ్మదిగా ఉండాలి సుఖంగా ఉండాలని అనుకుంటే
ఒక మార్గం ఉంది ఈ సమాజంలో, అదే యేసు క్రీస్తు. ఆయనే సత్యం, ఆయనే జీవం, ఆయనే మార్గము. ఏంటా మార్గం అని అనుకుంటున్నారా? భూమి మీద నీకు ఏది శ్రేయస్కరమో ఆ శ్రేయస్కరమైన మార్గం ఏంటో దేవుడు వ్రాయించి నీ చేతుల్లో పెట్టాడు, అదే బైబిల్. ఇందులో వ్రాయబడిన ప్రకారం నువ్వు బ్రతికితే నీకు మేలు కలుగుతుంది. సమాజాన్ని చూసి అందరి వల్లే నువ్వు బ్రతుకుతావా? వాళ్ళు ఎలాగో వెళ్ళిపోతున్నారు పాతాళానికి, నువ్వు కూడా జారిపోవలసిందే. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకానికి నువ్వు వచ్చింది దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. ఈ లోకంలోనికి దేవుడు నిన్ను పంపింది ఆయన మహిమపరచడానికి. ఆయనకు మహిమ కలిగే కార్యక్రమాలు ఏం చేసావు? నీ కోసం నువ్వు చేసుకున్నావు, నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకున్నావు, నీ ఆనందాన్ని నువ్వు వెతుక్కున్నావు తప్ప దేవుని కొరకు నువ్వు చేసిన క్రియలు ఏమైనా ఉన్నాయా? దేవుని కొరకు నువ్వు చేసిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? నీ కొరకు పదులిళ్ళు కట్టుకున్నావు, దేవుని కొరకు కనీసం ఒక మందిరాన్నైనా స్థాపించడానికి మనసు వచ్చిందా నీకు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి 10 మందికి సువార్త చెప్పడానికి ఒక సభ పెట్టడానికి నీకు ఈరోజైన మనసు వచ్చిందా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఆయన కార్యక్రమాలు జరిగించడానికి ఎవరైతే సేవకులుగా ఉన్నారో వారికి అవసరాలు తీర్చాలన్న మనసు ఈ రోజైనా నీకు వచ్చిందా? లేదు. అనుభవించలేని, నీతో రాని, నీ ఈ భూమి మీద ఉన్న వ్యర్థమైన వాటి కొరకు ఎన్నో ఖర్చు పెట్టాలి, ఎన్నో సమకూర్చుకోవాలనుకున్నావు, కానీ నీతో వచ్చే వాటిని దూరపరుచుకున్నావనే సంగతి నీకు అర్థం కాకపోతే నీ బ్రతుకు వ్యర్థమే. ఆలోచించడు ప్రియమైన దేవుని వారలారా, చివరి మాట యోబు గ్రంథం 1:21 కూడా మనం చూడగలిగితే, యోబు గ్రంథము 1:21 చివరిగా మనం చూస్తే ప్రియమైన దేవుని వారలారా ఏమని వ్రాయబడిందో తెలుసా? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే తిరిగి వెళ్ళిపో అక్కడికి తిరిగి వెళ్ళేదను. దిగంబరినై తిరిగి అక్కడికి వెళ్ళేదను. ఏమి ధరించుకోకుండా వచ్చావు, ఏమి ధరించుకోకుండానే పోతావు. కొత్తది ఏదో పెట్టి పెడతారు పెట్టిలో, ఏమైపోద్ది? 2 రోజులకో 3 రోజులకో ఉన్నదంతా కరిగిపోయి మట్టిలో కలిసిపోయి మిగిలేది కేవలం ఎముకలు మాత్రమే. ఆలోచిస్తావా? నీ బ్రతుకుని గురించి ఇప్పుడైనా ఆలోచిస్తావా? ఆలోచిస్తే నీ జీవితంలో చాలా మేలు. ప్రార్థన చేసుకున్నాం. మళ్ళీ మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విన్న మాటలు మీ పిల్లల జీవితాన్ని వెలిగించే భాగ్యాన్ని దయచేయమని ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందన. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి కాధ, కట్టె మిగిల్చింది కన్నీటి కాధ. కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ. దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను, తన ఆశ నీలో చూసి పరితపించి పోవాలని. కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా? నిత్య జీవం విడిచి నరకమెళ్ళిపోతావా? కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా? నిత్య జీవం
లేచి నరకమెళ్ళిపోతావా? ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టి మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపైనే శరీరం కనిపించదు కంటకు మళ్ళీ. అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు. ఆత్మ నీలో ఉంటేనే అందరూ నిన్ను ప్రేమిస్తారు, అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు. కన్నవారే ఉన్నను కట్టుకున్నవారున్నను, ఎవరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును. కన్నవారే ఉన్నను కట్టుకున్న వారున్నను, ఎవరికి కనిపించక నీ ఆత్మ వెళ్ళిపోవును. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపైనే శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. కట్టెలపైనే శరీరం కనిపించదు కంటకు మళ్ళీ.